విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇప్పటికే రామతీర్థం కొండపైకి టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం విధ్వంసం నేపథ్యంలో చంద్రబాబు పర్యటన చేపట్టడంతో ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం రామతీర్థంలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మాధురి. విజయనగరం జిల్లా రామతీర్థాల్లో కొంచెం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే గత 3 రోజుల క్రితం రామతీర్థాల్లో కోదండరాముడు ఆలయంలో రాముడు వారి విగ్రహాన్ని ఏదైతే గుర్తు తెలియని తొండకులు ధ్వంసం చేశారో దీనికి సంబంధించి ఈ రోజు విజయనగరం జిల్లా రామతీర్థాల్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గారు పర్యటించిన నేపథ్యంలోనే రామతీర్థాల్లో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటికే సభ్యత్తున పోలీస్ పథకాలను కూడా మోహరించారు. అయితే చంద్రబాబు నాయుడు రావడం నేపథ్యంలోనే భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించారు మాధురి. అయితే మరోపక్క స్థానికంగా ఎవరైతే టీడీపీ నేతలు కానీ టీడీపీ శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు రాక నేపథ్యంలోనే ఇప్పటికే రామతీర్థాల ఏదైతే సంఘటనా స్థలం ఉందో సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకులు కూడా చేరుకున్నారు. అయితే నేరుగా అమరావతి నుంచి చంద్రబాబు రోడ్డు మార్గం గుండా విజయనగరం రామతీర్థానికి చేరుకుంటారు. ఏదైతే ఆలయంలో ఈ విగ్రహ ధ్వంస ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి అక్కడ ప్రధాన అర్చకులతో ఘటన పరిశీలించి ప్రధాన అర్చకులతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అనంతరం ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో దేవాలయాల పైన జరుగుతున్న దాడులు ఎక్కడ కూడా ఆంగ్ల పరిస్థితి కనిపించిన నేపథ్యంలోనే ఇటు రాష్ట్రంలో హిందూ సంఘాలు ప్రజా సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ జనసేన పార్టీలు కూడా ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేరుగా చంద్రబాబు నాయుడు రామతీర్థాలు చేరుకుంటారు. చేరుకొని ఏదైతే సంఘటన స్థలం ఉందో సంఘటన స్థలం పరిశీలించి అనంతరం టీడీపీ నాయకులతో మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది మాధురి. శ్రీనివాస్, చంద్రబాబు ఏ సమయానికి రామతీర్థం చేరుకోనున్నారు? అలాగే అక్కడి స్థానిక టీడీపీ నేతలు ఏమంటున్నారు అసలు మాధురి? చంద్రబాబు అయితే మటుకు మనకు అందుతున్న సమాచారం నేపథ్యంలో చంద్రబాబు 11:30 ఈ ప్రాంతానికి అయితే విజయనగరం రామతీర్థాలు చేరుకుంటారని మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలందరూ కూడా చంద్రబాబు రాక నేపథ్యంలోనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నేతలు కానీ కూడా చేరుకున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది నేతలను కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేయడం పట్ల పట్టుకు టీడీపీ నేతలు అలాగే టీడీపీ నాయకులు కూడా విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన నాయకులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాధురి. శ్రీనివాస్, రాముడి విగ్రహం ధ్వంసంపై అక్కడి స్థానికులు ఏమంటున్నారు అసలు? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి భద్రాచలంలో కొలువుదీరిన రాముడిని అక్కడ ప్రజలందరూ పూజిస్తారు. ఆ నేపథ్యంలోనే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు శ్రీరాముడి ఉత్సవాలు ఎక్కడ జరుపుకోవాలి అన్నదానికి సంబంధించి అప్పుడు గతంలో పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ నేపథ్యంలోనే ఒంటిమిట్ట దేవాలయము అలాగే రామతీర్థంలో దేవాలయాన్ని కూడా అధికారికంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రిగా కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ప్రకటించిన పరిస్థితి ఉంది. అటువంటి పవిత్రమైన 400 ఏళ్ళ చరిత్ర కలిగిన
రామతీర్థ దేవాలయంలో రాముడు విగ్రహం దహనం చేయడంతో విజయనగరం వాసులతో పాటు యావత్ ప్రపంచం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే ప్రభుత్వం పట్టుకోవాలి, పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల పైన విగ్రహాల పైన ఈ దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడులు పూర్తిగా నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అందులో చర్యలు చేపట్టడంలోనైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధురి, శ్రీనివాస్ చంద్రబాబు రామతీర్థం చేరుకున్నాక మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఒకవేళ మాట్లాడితే ఎటువంటి అంశాలను లేవనెత్తే అవకాశం ఉందంటారు? మాధురి, నేరుగా అమరావతి నుంచి రోడ్డు మార్గం గుండా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే రామతీర్థాలు చేరుకుంటారు. రామతీర్థంలో చేరుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి అక్కడ ప్రధాన అతిథులతో మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం పార్టీ జిల్లాకు సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఈ ఘటనకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించి ఈ ఘటన పాల్పడిన వారి పైన ఎవరు పాల్పడ్డారు, ఎలా జరిగింది, ఏంటనేది కూడా అక్కడ ఉన్న నాయకులతో కూడా చంద్రబాబు చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవలే అధికార పార్టీ ఏదైతే ఉందో చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలోనూ చంద్రబాబు పర్యటన కూడా పూర్తిగా ఆందోళన వాతావరణం నెలకొంది. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్.